తెలంగాణలో రాజకీయాలు రసవత్రంగా మారిపోయాయి ఇక ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అయితే పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదూడుతున్నారు అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబుపై పోలీసులు నాన్ నాన్వైలబుల్ కేసులు నమోదు చేశారు ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇక డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు బ్యాంకు కేసును సిఐడికి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి నేడు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో వీరు చర్చించనున్నారు ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది సీఎం కేసీఆర్ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మంత్రి పువ్వాడ తో మాట్లాడుతూ అక్కడ పొలిటికల్ సమీకరణాలను తెలుసుకుంటున్నారు అటు బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది దీంతో ఖమ్మంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది